ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 19 లక్షల విలువ చేసే 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి, బ్రహ్మాణ వీధి, జనకార్పల్లి, సంతపేట, గాండ్ల వీధి తదితర ప్రాంతాలలో రాత్రి సమయాల్లో ఇళ్ల ముందర పార్కింగ్ చేసిన మోటార్ సైకిళ్లను దొంగలిస్తున్న ముద్దాయిల కోసం రెండవ పట్టణ సీ యతేంద్ర, ఎస్ఐ మల్లికార్జున, లోకేష్ బృందాలుగా ఏర్పడి కేసు ఛేదించారు. రెడ్డిగుంట చెక్ పోస్ట్ వద్ద డిఆర్డీ ఆఫీస్ ఎదుట వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేశామని తెలిపారు. ఒక మైనర్ బాలుడు తప్పించుకున్నాడని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని అభినందించారు. మల్లికార్జున్, లోకేష్ వారికి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు మన న్యూ కలెక్టరేట్ దగ్గర డిఆర్డీఏ ఆఫీస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది టూ వీలర్ అఫెండర్స్ రావడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర సరైన రికార్డ్స్ లేకపోతే రెండు టూ వీలర్స్ను వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి వాళ్ళను ఇంట్రాగేట్ చేస్తే సుమారుగా ఒక 15 మోటార్ సైకిళ్ళు వాళ్ళు చిత్తూరు టౌను సరౌండింగ్స్లో దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా తమిళనాడు రాష్ట్రము అరకోణంకు చెందినటువంటి కన్నెరసు, బాలాజీ, అశ్విన్ అని ముగ్గురు. వీళ్ళతో పాటు ఒక మైనర్ పిల్లోడు కూడా ఉంటాడు. ఆ పిల్లోడు అక్కడి నుంచి అబ్స్కాండ్ అవుతాడు. అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ నలుగురి మీద కూడా దొంగతనం సంబంధించి దొంగతనం కేసులు పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 15 వెహికల్స్ను, వీటి విలువ వచ్చేసి సుమారు 19 లక్షల విలువ గల వెహికల్స్, ఇంట్లో మంచి కాస్ట్లీ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చిత్తూరు